కాకినాడ కూటమి పార్టీలో బాణాసంచా దుకాణం కాకరేపింది. జనసేన టీడీపీ మధ్య వైరం పెంచింది. జనసేన ఎంపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వైసీపీ నేత ద్వారం పూడికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు వారు. కాకినాడలో జనసేన వర్సెస్ టీడీపీ బాణసంచ షాపులు తమకు రాకుండా అడ్డుకున్నారన్న టీడీపీ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసపై ఆగ్రహం. ద్వారంపూడికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఎంపీపై ఆరోపణలు. కాకినాడలో తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీపావళి సందర్భంగా బాణసంచ దుకాణాల ఏర్పాటు విషయంలో టీడీపీ జనసేన మధ్య గొడవ ముదిరింది. టీడీపీ వారికి బాణసంచ షాపులు రాకుండా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కుట్ర చేశారని కాస్త డిఫరెంట్ గా అరటి సాగు చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు రవి గారు. మీరు వారి నుండి ఈ సీక్రెట్స్ ని నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పార్టీ నేతలు ఆరోపించారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ కనుసన్నంలో పనిచేస్తున్నారని విమర్శించారు. కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరులైన టీడీపీ కార్యకర్తలు కాకినాడ మెయిన్ రోడ్ 2 టౌన్ సమీపంలో బాణసంచ దుకాణం ఏర్పాటు చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు భానుగుడి సెంటర్ వద్ద బాణసంచ దుకాణం ఏర్పాటు చేశారు. టీడీపీ వర్గం ఏర్పాటు చేసిన దుకాణం రద్దీ ప్రదేశంలో ఉందంటూ అధికారులు ఆ షాప్కు అనుమతులు రద్దు చేశారు. అయితే ఎంపీ ఒత్తిడి మేరకే మెయిన్ రోడ్లోని తమ వర్గం బాణసంచ దుకాణం అనుమతులు రద్దు చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. దీని వెనుక ద్వారంపూడి ప్రమేయం ఉందన్నారు. మా కూటమిలో వారికి ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆ విధంగా న్యాయం చేయాలనేది ఒకటే డిమాండ్. ఇందులో ఏమండి మా షాపుకి మరి ఎంపీ గారు మరి ఎక్కడికో పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పట ఇందులో ఏముందండి, అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఒక్క పర్మిషన్ కూడా లేకపోతే మీరు దాన్ని తీసివేయండి. టీడీపీ కార్యకర్తల పట్ల ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు తెలుగు తమ్ముళ్ళు. కుట్రపూరితంగా షాప్ అనుమతులు రద్దు చేశారని ఆరోపించారు. వర్గాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కొండబాబు గారిని అణచివేయాలనే ఉద్దేశంతో వారప్పటి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మరి ఉదయ్ శ్రీనివాడి దగ్గర ఉన్నటువంటి ఎంపీ పదవిని కూడా పణంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలని నాయకులని అణచివేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ దుర్చర్యలను మరి తెలుగుదేశం పార్టీ తరపున అటు కాకినాడ పరిధిలో 128 దుకాణాలకు గాను 127 దుకాణాలకు కేటాయింపులు జరిగాయన్నారు కాకినాడ ఆర్డీఓ. ఒక్క షాపు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అనుమతులు రద్దు చేశామన్నారు.